సమస్య బోసుకు మరి పవన్ కళ్యాణ్ గారి మీద నాన్ బైలబుల్ కేసు ఇష్యూ అయిందా, వారెంట్ ఇష్యూ అయిందా? ఇది షాకింగ్ ఉన్నటువంటి విషయం. నిజంగా ఇది పెద్దగా పబ్లిష్ అవ్వలేదు, కానీ వాస్తవ పరిస్థితులకు వస్తే మాత్రం కొన్ని చోట్ల ఇది ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. చూస్తే గతంలో పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. తనకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉందంటూ ఏపీలో వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ సహకరిస్తున్నారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్పై మరో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో మానవ అక్రమ రవాణా, సుమారు 29,000 మంది ప్రజల అదృశ్యం వెనక వాలంటీర్లు ఉన్నారంటూ గత ఏడాది పవన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఒక మాదిక సంఘ మహిళ వాలంటీర్ పవన్పై ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఎస్సీ కమిషన్ పంపారు. దీంతో ఈ వ్యవహారంపై స్పందించినటువంటి నేషనల్ ఎస్సీ కమిషన్ పవన్పై నాన్ బెలబుల్ కేసు బుక్ చేయాలని చెప్పేసి ఏలూరు పోలీసులను ఆదేశించారు. మరి ఈ మేరకు పవన్ కళ్యాణ్పై 153, 504, 505(2) ఐపీసీ కింద నాన్ బెలబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తుకు ఆదేశించారు. దీంతో ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి పవన్కు అదుపులోకి తీసుకునేందుకు మరి అవకాశం ఉందంటూ నెట్టింట ఊహాగానాలు తెర మీదకి వస్తున్నటువంటి కొన్ని. అంటే ఏంటిది అంటే ఈ నాన్ బిల్లబుల్ కేసు అంటే ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటి విధానంలో అందరూ అని చెప్పేసి ఆయన అన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయా? ప్లస్ అది కూడా కాకుండా కేంద్రంలో కూడా ఏపీలో 30,000 మంది అంటే మిస్ అయ్యారు మహిళలు అనేటువంటి విధంగా చెప్పారు కదా. అంటే మా పార్లమెంట్లో కూడా దీని గురించి చర్చ జరిగింది కదా. ప్లస్ ఇది మామూలుగా లెక్కలు కూడా ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ లెక్కలు కూడా ఉన్నాయి కదా, ఆ లెక్కల ఆధారంగా నేను ఇక్కడ చెప్పింది. మరి దీనికి అంటే దీనికి ఎన్నికల కమిషన్ అంటే ఎస్సీ కమిషన్ ఆదేశించడం ఏంటి, నాన్ బిల్లబుల్ కేసు ఏంటి, మొత్తానికి అయితే మాత్రం దీని మీద క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం, ఆయన కోరినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాలంటీర్లకు సంబంధించి పర్సనల్ డేటా సేకరిస్తున్నారు అనేటువంటి విషయం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన మాట్లాడింది మాత్రం వాస్తవం. పర్సనల్ డేటా సేకరిస్తుంది మాత్రం ఖచ్చితంగా వాస్తవమే, అది కాదనేది ఉంది. ప్రతి ఇంటికి పోయి వాళ్ళకి సంబంధించిన ప్రతి వివరాలు కూడా సేకరిస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ విషయాన్ని ప్రస్తావించారో అక్కడి నుంచి పర్సనల్ డేటా సేకరించడం ఆగిపోయింది. కోర్టుల్లో కూడా పర్సనల్ డేటా సేకరించడం నేరం అని చెప్పేసి సెక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఇంత పెద్ద లొసుగు ఉంది దీంట్లో, మరి ఇదేమవుతుందో చూడాలి.